Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Roji Rastramlo Mukhyamantri Jagan Mohan Reddy garu chese edaithe sankshema karyakramalu kani ee rashtramlo oka transparent government ni teeskoche kramamlo mukhyanga konni patrikalu కథనాలు చూస్తూ ఉంటే పాపం బాధతో లేకపోతే ఓర్వలేక కావచ్చు కొన్ని కథనాలు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక కథనం చూసాం, చెదిరిన చక్రం. ఆటోనగర్లో కేవలం అమరావతి పోలవరం ఆగిపోయిన వల్ల మొత్తం అసలు ఆటోనగర్ కుదేలైపోయింది అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు వట్టాలు పెట్టి మైకులు పెట్టి రాసే కార్యక్రమం చూసాం. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను ఆ పెద్ద మనిషిని, రామోజీరావు గారిని. ఆటో నగర్ నాకు తెలిసి స్థాపించి 30-40 సంవత్సరాలు అయితా ఉంది. ఎట్ట 30-40 సంవత్సరాల క్రితం ఆటో నగర్ స్థాపించిన రోజు ఒక మహాన్ భావుడు వస్తాడు, ఒక అమరావతిని కడతాడు. ఆ అమరావతి కట్టిన వల్ల ఈ ఆటో నగర్కి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేవన్నా ఆటో నగర్ స్థాపించారా? అలాగే పోలవరం, ఈరోజు అదే పత్రికని యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం. అయ్యా 2014 నుంచి 2017 వరకు ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2017 దాకా పోలవరంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు, ఏం పనులు చేపట్టాడని చెప్పగలుగుతావా? కనీసం 2014 నుంచి 2017 దాకా పోలవరం పనులు ఏమి స్టార్ట్ కూడా కాదా? అంటే అప్పుడు ఆటో నగర్ లేదా, ఆటో నగర్ సాగలేదా? కేవలం పోలవరం ఆగిపోయిందని ఎవరు చెప్పారు? అసలు పోలవరం ఆగిపోయిందని మీ ఛానల్సే 2 సార్లు నేను పోలవరంకి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చారు. నాతో పాటు వచ్చినప్పుడు పోలవరం పనులు జరుగుతున్నాయా లేదా అన్నది మీ ఛానల్కే కనిపించలేక కాదు కదా, మీ పత్రికా విలేకరులు అందరికీ కూడా కనిపించినాయి. కానీ ప్రజల్లో ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద, ఈ అమరావతి ఆగిపోయిన వల్ల ఈ రాష్ట్రం అంతా కూడా, అమరావతి ఏదైతే ఇప్పుడు 3 ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ పెట్టడం వల్ల రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయింది, వచ్చే కంపెనీలు ఏదైతే అమరావతిలో పెట్టే కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, ఇండస్ట్రియలైజేషన్ వెనక్కి వెళ్ళిపోయింది, ప్రజల్ని ఒక మోసపూరితమైన ప్రజల్ని మోసం చేసే పనిలో ఈరోజు ఈ పత్రికలు నిజంగా నడవడం బాధేస్తుంది. ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఏదైతే మీ బంధువు నవయోగ సంస్థ నుంచి దాదాపు మీరు అన్యాయంగా గత ప్రభుత్వం కట్టబెట్టని తీసేతలకే మీ బాధ. ఒక పక్క 800 కోట్ల రూపాయల పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ఆగితే దాన్ని ఎక్కడా మీరు కనీసం మాట్లాడే కార్యక్రమం లేదు. మీ బంధువుకి కాంట్రాక్ట్ వెళ్ళిపోతే పోలవరం పనులు అయిపోయినాయి, మా బంధువు తప్ప ఎవరు కూడా ఈ పోలవరాన్ని పనులు చేయలేరు అనే చందాలో ఈరోజు ఈ పత్రికలు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక పక్క గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 15 సంవత్సరాలుగా పిఎస్గా పనిచేసిన ఆయన మీద ఐటీ దాడులు జరుగుతుంటే దాన్ని పక్కదోవ పట్టి చెప్పని, అంటే ఎక్కడ ఇది హైలైట్ అవుతుందో. ఇలాగే ఇంకో ఆయన గత ముఖ్యమంత్రి కొడుకు, ఆయన బంధువైన స్నేహితుడు మీద ఐటీ దాడులు జరుగుతుంటే ఎక్కడ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అంటుకుంటాయో, చంద్రబాబు నాయుడు గారు బండారాలన్నీ బయటపడిపోతాయో అని చెప్పి ఈయన ఒక ఆయన ఇంకొక పేపర్ చూస్తే ఇండస్ట్రియలైజేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది, కియా వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఇది. ఈరోజు అడుగుతా ఉన్నాం, గతంలో రాసేవు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద, గతంలో సిబిఐ ఏదైతే ఇంటికి వస్తే కథనాలు రోజుల తరబడి గంటల తరబడి కథనాలుగా ఇప్పుడు వస్తున్నారు, అప్పుడు వస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు రాసి నువ్వు ఈరోజు కనీసం 15 సంవత్సరాలుగా పిహెచ్కి ఉన్న ఆయన మీద ఐటీ దాడులు చేసి చంద్రబాబు నాయుడుకి సంబంధించి పార్టీలోకి సంబంధించి పార్టీ పదవుల్లో పనిచేసిన వాళ్ళు దగ్గర ఐటీ దాడుల్లో 20 కోట్ల రూపాయలు కొన్ని కీలక ఇవన్నీ దొరుకుతూ ఉంటే దాని మీద ఎక్కడ కథనం రాయరు? అవన్నీ మళ్ళీ ఇచ్చేదానికి చెదిరిన చక్రం. ఈరోజు ఒక చీఫ్ సెక్రటరీ, మాజీ చీఫ్ సెక్రటరీ అయ్యూర కృష్ణారావు గారు ట్వీట్ చేశాడు, దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఎప్పుడో 40 సంవత్సరాల కింద ఆటో నగర్కిను అమరావతికి ఏం సంబంధమయ్యా? ఈ విధంగా రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారిని కాపాడే క్రమంలో ఇంకా ఒక పక్క ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు
అమ్మఒడి గురించి 45 లక్షల మందికి ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చి తమ పిల్లల్ని చదివించుకునే దానికి మాత్రమే నా బయట ఉన్న పత్రికలు కానీ పెద్ద పెద్ద పత్రికలు కానీ టాబ్లాయిడ్స్లో ఈరోజు దాని గురించి మాట్లాడుతుంటే మీకు మాత్రం దాని గురించి కనిపించదు. ఈరోజు అనేక కార్యక్రమాలు, నిన్న మొన్న దిశకి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్, ఫస్ట్ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ఓపెన్ చేసి ఈరోజు మహిళా భద్రత గురించి కానీ ఇంకా కూడా దీన్ని తీసుకొస్తుంటే దాని గురించి మీకు రాసే మనసు ఉండదు. కానీ లేనిది ఉన్నట్టుగా ఉంది, లేనట్టుగా ఉంది, లేనట్టుగా చూపించే కార్యక్రమం మాత్రం ఈరోజు నిజంగా ఈ పత్రికలు రాయటం చాలా బాధేస్తుంది. దయచేసి ఇట్లాంటి రాజకీయ కానీ మీ నా మీ వాళ్ళకి మంచి చేసుకోండి, చేసుకోండి, ఎవరు కాదనట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి డప్పు కొట్టుకుంటారా, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు వీరుడు, చంద్రబాబు నాయుడు సూర్యుడు అని చెప్పుకుంటారు, చెప్పుకోండి, దానికి మేము కాదను. కానీ ఈ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఈరోజు అడుగుతున్నాం. ఏ పోలవరానికి సంబంధించి 850 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్లో మేము ఈ ప్రభుత్వం ఆదా చేస్తే అది మీకు కనిపించట్లేదని అడుగుతున్నాం. పోలవరానికి సంబంధించి ఏదో పోలవరం తెలుగుదేశమే చేసినట్టు మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2017 దాకా 3 సంవత్సరాలు ఈ పోలవరాన్ని అసలు మీరు ఏం చేశారు? ఈరోజు మేము చెప్తున్నాం, మీరు పోలవరం ఈరోజు కూడా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పోలవరానికి సంబంధించి చిత్తశుద్ధితో ఒక ఫేస్డ్ మేనర్లో వెళ్తుంది, ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాం. మీ పత్రికలు ఆడికిపోరు, అందరూ ఉంటారు, ఎవరెవరికి అనుమానాలు ఉన్నా కూడా ఏం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా పోలవరాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో వేసుకున్న R&R ఇష్యూస్ ఉన్నాయి, మీరు టచ్ అయిన R&R ఇష్యూస్ కూడా మొత్తం కూడా పూర్తి చేస్తాం. ఈరోజు ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, ఎవరు చెప్పారు ఏమన్నా ఇండస్ట్రీ వెళ్ళిపోయిందా? అసలు మీరు ఏం తెచ్చారని ఏమన్నా అంటే ఒకటి చెప్తారు కియా, అది తప్ప కనీసం ఐటీ ఇండస్ట్రీకి మీరు పేరుగాంచి మేమే పెద్ద పేటెంట్ రైట్స్ అని తీసుకున్న ఒక్క మెగా ఐటీ ఇండస్ట్రీ ఈ రాష్ట్రంలోకి వచ్చిందా గత 5 సంవత్సరాల్లో? ఒకటి కూడా రాలా. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు మీ డప్పు, మీ డప్పులకి మీ డౌలకి ఏం కొదవలే, తెచ్చింది మాత్రం శూన్యం. ఒక అధికారి సంబంధించి గవర్నమెంట్ సస్పెండ్ చేస్తే దానికి లబో దిబో, లబో దిబో ఎందుకు మాట్లాడుకుంటున్నారు? లబో దిబో దేనికని, దేనికి లబో దిబో? ఆయన నిజాదిగా ఉంటే నిజాదిగా బయటపడతాడు, వాళ్ళ ఎంపీలే మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వానికి కొమ్ము కాసేడు, ప్రభుత్వానికి ఆయన ఏ విధంగా పనిచేశాడు అనేది వాళ్ళ ఎంపీలే ట్విట్టర్లో గిట్టర్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏ విధంగా అధికారి దుర్వినియోగం చేశాడని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కూడా దాని అసలు ఏం మాట్లాడతారు మీరు? ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా గతంలో సుజనా చౌదరి మీద, సీఎం రమేష్ మీద ఐటీ ర్యాలీ దాడి చేస్తే కేంద్ర ప్రభుత్వం మా మీద దాడి చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ మీరు ఈరోజు మీ పిఎస్ ఇంట్లో కానీ వాళ్ళ గురించి కానీ ఐటీ ర్యాలీ జరుగుతుంటే ఎందుకు నోరు మీద పట్ల? ఎక్కడ నోరు మెదిపితే మీ బండారం బయటపడుతుందని, మీ నిజస్వరూపాలు బయటపడతాయన్న, మీ అక్రమ లావాదేవీలు బయటపడతాయన్న, మీరు దోచుకున్న సొమ్ము అంతా కూడా లెక్కలతో సహా బయటపడతాయన్న, కనీసం నోరు మీద పట్ల. ఈరోజు ఐటీ రైడ్లు ఏదైతే జరుగుతున్న హైదరాబాద్ ఈ ప్రాంతంలో ఎందుకు మాట్లాడలే మీరు? వాటి గురించి మేము మాట్లాడాం, దానికి మాత్రం ఈ 2 పత్రికలు మాత్రం వత్తాసు పలికే కార్యక్రమాలు బాగా చేస్తాయి. ఈరోజు మీ నాయకుడు గొప్ప అండి, ఊడ్కోండి, మా ఆయన వీరుడు, సూర్యుడు, చంద్రుడు, మరి మేమే కాదన్నట్లా. కానీ ఈ ప్రభుత్వం చేసే మంచిని గుర్తించలేకపోయినా పర్వాలేదు, కానీ తప్పుడు ప్రచారం. 30-40 సంవత్సరాల అనుభవం ఉన్న పేపరు, 35 సంవత్సరాల అనుభవం ఉన్న పేపరు ఆటోనగర్ పెట్టిన 40 సంవత్సరాలు అయితే 2-3 సంవత్సరాల్లో సరిగ్గా టెంపరీ కట్టిన ఆటోనగర్ మన అమరావతి, టెంపరీ అమరావతిని పట్టుకొని కుదేలైపోయింది. ఏం మాట్లాడతారండి? కనీసం ఒక మీకు పేపర్ 30-40 ఇయర్స్ క్రెడిబిలిటీ అడగా లేదనుకోండి, పేటెంట్ రైట్స్ తీసుకున్నారు ఒక పార్టీకి మీరు. ఇంకొక ఆయన ఈరోజు ఏదో మాట్లాడాడు, మా వాళ్ళ మీద కక్ష సాధింపు, ఆ సాధింపు, ఆ సాధింపు. ఒక ఆయన ఈరోజు ఏదో మా అందా చూశాను, మా వాళ్ళ మీద కక్ష సాధింపు సాధిస్తున్నారు, కాంట్రాక్ట్లు వాళ్ళకి ఇవ్వలేదని బెదిరిస్తున్నారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో. ఎవరు ఏ కంపెనీల దగ్గర కాంట్రాక్టులు తీసుకున్నారు, దందాలు ఎవరు నేర్పారు, ఎవరు సాధించారు, ఎవరు వేధించారు, పోలీసులను అధికారులను అడ్డు పెట్టుకొని ఎవరిని వేధించారు, ఈ రాష్ట్రం అంతా తెలుసు. మేము అధికారంలోకి వస్తాం 5 సంవత్సరాల తర్వాత అధికారులు అంతా చూస్తారంట, ఇంకా కలగంటారేంటా? ఇంకా
కానీ 4.5 సంవత్సరం అసలు మీ పార్టీ అసలు ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పార్టీ మీద ఇంకా ఇంకా 5 సంవత్సరాల తర్వాత మేము వస్తాడంట, అధికారులు అంతా చూస్తాడంట, ఏం మాట్లాడుతున్నాడు? ఇంకా మైండ్ కొట్టిన దెబ్బకి ఇంకా కూడా బ్లాక్ అయినట్టుంది. ఒకసారి స్కాన్ చేస్తే ఏమన్నా బ్లడ్ గడ్డగట్టినట్టుంది లోపల. ఒకసారి దాన్ని చెక్ చేయించుకుంటే మంచిది. వీళ్ళందరినీ చూపించండి హాస్పిటల్కి, మీరైనా చెప్పండి విలేకరులు అందరూ కూడా ఒకసారి చూపించుకోండియా. 4 సంవత్సరాల తర్వాత మేము వస్తామంట, అధికారులు అంతా చూస్తాడంట, అధికారులను బెదిరించే కార్యక్రమం. మీరు ప్రతిపక్షంలో ఉంటేనే అధికారులను ఈ విధంగా బెదిరిస్తున్నారే, ప్రతిపక్షంలో ఉంటేనే ఈ విధంగా అధికారంలోకి మీరు వార్నింగ్ అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారే. అంటే ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా చేసి ఉంటారు, ఇంతకన్నా సాక్ష్యం అవసరమా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మీరు అధికారులను వాడి ఉంటారో, ఇంతకన్నా సాక్ష్యం అవసరం అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం బాగుంది, రైతులు బాగున్నారు, అన్ని పథకాలు ఒక ట్రాన్స్పరెంట్గా భేషజాలాలు లేకుండా పార్టీలు అతీతంగా కుల మతాలకు అతీతంగా అన్ని పథకాలు వెళ్తూ ఉన్నాయి, సంతోషంగా ఉన్నారు. కానీ దయచేసి పత్రికలు కూడా ఇట్లాంటి వార్తలు రాసేటప్పుడు మీ క్రెడిబిలిటీ ఇంకా దిగజారిపోతుంది తప్ప ఇంకా మాకైతే ఒరిగేది ఏం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ అధికారిని? ఏబీ వెంకటేశ్వరరావును మేము టార్గెట్ చేసేది ఏముంది? ఏబీ వెంకటేశ్వరరావు ఏ విధంగా గత ప్రభుత్వానికి పనిచేశాడు అనేది వాళ్ళ ఎంపీఏ ట్వీట్ చేశాడు. ఏ విధంగా ప్రభుత్వానికి కొమ్ము కాశాడు, ఏ విధంగా ప్రభుత్వానికి ఇది చేశాడు అనేది వాళ్ళ ఎంపీనే సాక్షాత్తు కేశినేని నాని గారే ఒక ట్వీట్ చేశాడు. సో అట్లా విధంగా పార్టీకి ఒక అధికారిని అధికారిగా కాకుండా పార్టీకి ఒక పొలిటికల్ లీడర్గా, ఆ పార్టీ లేదా కీలక మెంబర్గా ఏ విధంగా వ్యవహరించాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. సో ఈరోజు ఎవరు ఆయన్ని మేమేమి కక్ష సాధించలేదు. ఆయన మీద అన్ని మంచిగా, ఇఫ్ ఈస్ క్లీన్ మంచి జరిగితే మంచిగానే వస్తాడు బయటికి, దాంట్లో తప్పే ఉంది? సో ఒక ఈ విధంగా ఒక ఆరోపణలు ఉన్నప్పుడు ఆరోపణలకు సంబంధించి అతనికి ఏమీ తప్పు లేకుండా ఉంటే ఖచ్చితంగా హీ విల్ కమ్ క్లీన్. తప్పు ఉంటే శిక్షించబడతాడు, తప్పు లేకపోతే క్లీన్గానే వస్తాడు కదా. దాంట్లో ఏముంది? ఎవడూ కూడా అబద్ధాన్ని ఇది చేయలేడు కదా. అంటే ఆయన ఒక్కడిని మొత్తం ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది అధికారులలో ఆయన ఒక్కడి మీద యాక్షన్ తీసుకుంటే అధికారుల మీద తీసుకున్నట్టేనా? 80-85% క్లీన్ అధికారులు ఉన్నారు, నిజాయితీపరులైన అధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ ఒకటే ఘాటు మీద కడితే అట్ట? ఈరోజు అధికారులు నిజాయితీ ఉన్నారు, అది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ అధికారులందరూ కూడా ఒకరు ఇద్దరు తప్పు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మొత్తం అధికారుల మీద అంతా తీసేసుకున్నారు యాక్షన్. ఎట్టా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే ఈ రాష్ట్ర ప్రజలు అన్నట్టు, చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలు అంతా ఇదైనట్టు అని చెప్పుకున్నట్టు అట్లా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు. అదే నేను అనట్లేదు సార్. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం కట్టిన అమరావతి ఆటో నగరు 40 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా పెట్టింది. ఎట్టప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు అయినా వీరుడు వస్తాడప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, అమరావతి అయినా క్యాపిటల్ పెడతాడు అని ఏమన్నా కలగన్నారా? 2 సంవత్సరాల క్రితం పుట్టిన అమరావతి, అది కూడా ఏంటి, టెంపరవరీ అమరావతి. దానికి దీనికి ఏమి సంబంధం సార్? దాని నిరంతరం ప్రక్రియ ఆటో నగర్ విచ్ ఇస్ బీన్ ఫర్ 30-40 ఇయర్స్ అన్నీ ఏదైతే ఇదిగా పోతుందో పోతుంది అంతే. పోలవరానికి దానికి ఏమి సంబంధం? ఈ రెండు ఆపేసినంత వల్ల అంట ఇది అయిపోయిందని చెప్పి మాట్లాడతారు. ఇంకా అందుకనే ఏం చెప్పాలి?